శ్రోతలకు నమస్కారం ఈరోజు పెట్టబోతున్న నవల ఎలమావి తోట రచించిన వారు యామిని సరస్వతి గారు నవల బొ మొదలుపెట్టబోయే ముందు మీకు చిన్న విన్నపం తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి ఇక నవల్లోకి వెళ్దాం స్వప్న స్వప్న మృదువుగా పిలుస్తూ తట్టి లేపింది అమ్మమ్మ మూలుగుతూ ఒళ్ళు విరుచుకొని మళ్ళీ దుప్పటి బిగించి అటు తిరి పడుకుంది స్వప్న నైలాన్ దోమతెర పూర్తిగా ఎత్తేసింది అమ్మమ్మ కప్పుకున్న నీలి వెల్వెడ్ దుప్పటి లాగేసింది స్వప్న కొద్దిగా కళ్ళు తెరిచి ఏమిటమ్మమ్మ అంది గారంగా ముద్దులు కురుస్తూ అలబోకగా తెరిచి చూసి పొద్దున్నే నిన్నే చూశాను చూడు అంది మళ్ళీ మూస్తూ స్వప్న ఈరోజే పరీక్షలు ప్రారంభం మర్చిపోయావా వేదవ పరీక్షలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి మంచి నిద్ర మళ్ళీ మళ్ళీ వస్తుందా అంది బరువుగా రెప్పలు పైకెత్తుతూ అమ్మమ్మ నవ్వేసింది ఆ మాటలకి అటు చూడు తల తిప్పింది స్వప్న ఇంకా నిద్ర ఏముంది అంటూ అటు తల తిప్పగానే నల్ల చేప రౌండ్ టేబుల్పై మూడు అడుగుల కృష్ణ విగ్రహం నల్లగా నిగనిగలాడుతూ ఉంది అప్పటికే అమ్మమ్మగారు స్వామి మెడలో గులాబీలు వేశారు ఎప్పుడు ఉండే రత్నాలహారం నెమలి నెమలిబించం మెరుస్తున్నాయి పట్టు పీతాంబరం తళతళలాడుతోంది కృష్ణుణ్ణి చూసినా కృష్ణవేణమ్మని చూసినా ఒకటే కళ్ళు తెలుస్తునే నిన్ను చూశానుగా ఇంకేం పరీక్షలు దంచి పారేస్తాను అంది నవ్వుతూ స్వప్న మాటలకి మురిసిపోయింది అమ్మమ్మ లేమ్మా తెల్లగా తెల్లారిపోయింది అంది నీలి బల్బు ఆర్పేస్తూ ఆగదంతా నీలిమయం గోడలకి నీలి డిస్టెంపర్ రంగులు నేల మీద నీలి తివాచి ద్వారాలకి కిటికీలకి నీలి కర్టెన్లు నీలి కవర్ బెడ్ పిల్లోస్కి నీలి రంగు కవర్లు నీలి కర్టెన్ ప్రతి శుక్రవారం నీలివర్ణం ధరిస్తుంది స్వప్న అందుకే ఆమె క్లాస్మేట్ స్వప్నని కృష్ణసుందరి అని పిలుస్తుంది ఆనాడు దానికి బదులుగా నవ్వేస్తుంది స్వప్న ముఖం కడుక్కొని అమ్మమ్మ స్వయంగా తలంటు పోస్తే పోయించుకొని ధూపంతో తలారబెట్టుకుంది స్వప్న నీట్గా తయారై అమ్మమ్మ పాదాలకు ముందు తర్వాత ఇలవేల్పు ఇంటి దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తర్వాత నమస్కరించింది స్వప్న మందిరంలో నాలుగు అడుగులు ఎత్తున్న స్వామిని చూసినప్పుడల్లా స్వప్న మనసు పరవశంతో తేలిపోతుంది వెళ్ళొస్తా అమ్మమ్మ మంచిదమ్మా బాగా రాసిరా అంది అమ్మ నవ్వుతూ కార్లో అడుగు పెడుతూ మణి పరీక్ష నేను బాగా రాయకపోతే ఇంకా ఈ కాలేజీలో బాగా రాసేవాళ్ళెవరు అంది మృదుదర్హాసంతో అమ్మమ్మ గారి శిక్షణలో సేవలో తలపండిపోయినమణి తలుపాడు అది నిజమన్నట్టుగా టాటా అమ్మమ్మ చిలిపిగా చెయ్యూప్పింది స్వప్న అమ్మమ్మ కూడా చెయ్యూప్పింది బదులుగా కారు కదిలి పోర్టికో దాటి గేట్ దాటి మెయిన్ ఎక్కింది అమ్మమ్మ గారు బరువుగా నిట్టూర్చి వెనుతిరిగింది సరిగ్గా ఆ సమయానికే గేటు ముందు నుంచినాడు ఓ యువకుడు అతని వెంట ఓ పన్నెండేళ్ల అమ్మాయి గూర్ఖ ఆపేశాడు వాళ్ళని నానమ్మ గట్టిగా కేకేశాడు ఆ యువకుడు వెనుదిరిగి లోపలికి వెళ్ళబోతున్నదల్లా ఆగి తిరిగి చూసింది దూరంగా గేట్లో నుంచిన యువకుడు కనిపించాడు అతన్ని లోపలికి పంపన పంపమన్నట్టుగా చెయ్యి విసిరిందామే గూర్కా గేట్ తెరిచి ఆ ఇద్దరిని లోపలికి పంపాడు ఆ సమయంలో అతని ముఖంలో ఎంతో అసంతృప్తి తోటలో పూలు దొంగిలించుకొని వెళ్తారో హాల్లో అందంగా అలంకరించిన సామాన్లలో దేన్నైనా తీసుకెళ్తారో మరేదైనా ముఖ్యమైన వస్తువునే ఆవహించుకొని వెడతారో అన్నట్టు చూశాడు ఆ ఇద్దరు బితుకుబెతుకుమంటూ బెరుగ్గా తాము నడిస్తే ఆ దారి మైలపడుతుంది అన్నంత భయంగా లోపలికొచ్చారు ఆ ఇద్దరు దగ్గరికి రాగానే ఎవరు అంది ఆ మమ్మగారు నానమ్మ నేను రవిని ఇది నా చెల్లెలు స్వాతి రవ అంటే కనుబొమ్మలు చిట్లించదామే విశ్వం కుమారుడిని కనుబొమ్మలు తీవ్రంగా బిగుసుకున్నాయి ఎందుకు వచ్చావు తీవ్రంగా ప్రశ్నించదామే ఆ ప్రశ్నకి ఆ యువకుడి ముఖం మాడిపోయింది పక్కనున్న స్వాతి ముఖం మరీ పాలిపోయింది ఒక్క క్షణం పాటు అతనేం సమాధానం ఇవ్వలేకపోయాడు వెళ్ళిపో ఎలా వచ్చావో అలాగే వెళ్ళిపో కఠినంగా అందామే నానమ్మ దీనంగా పిలిచాడు రవి నన్ను అలా పిలవద్దు కృష్ణవేణమ్మ నా పేరు అమ్మగారు అను అయినా ఎలా పిలిస్తే నాకేం నీ పిలుపులు నీ పిలుపులు వింటూ కూర్చునేందుకు నాకు ఇంకేం లేవా వెళ్ళు వెళ్ళు పొద్దునే ముష్టి వెదవలా వచ్చావు ఆ మాటలకి రవి హృదయం తీవ్రంగా గాయపడింది చప్పున కాళ్ళు పెరిదిరిగాయి అమ్మమ్మగారు నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను ఈ చిన్నారి చెల్లెలు తప్ప నాకు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు లేకపోతే నేను నేనెప్పుడు హుస్సేన్ సాగర్లో దూకేసేవాడినే నేను ఎంఏ పాస్ అయ్యాను కానీ ఉద్యోగం దొరకలేదు మతం కులం మార్చుకుంటే చూపిస్తామన్నారు కొందరు ఆయన తుచ్చమైన దానికోసం తరతరాలుగా వస్తున్న వంశ గౌరవాన్ని నాశనం చేయదలుచుకోలేదు ఎలాగైనా బ్రతుకుపడిన లాగొచ్చు కానీ స్వాతి విషయమే ఏమైంది సోది చెప్పకు దానికి ఆరోగ్యం సరిగ్గా లేదు ఇక్కడ ఉస్మానియాలో మంచి డాక్టర్లు ఉన్నారు చూపించి నయం చేసుకోవాలని వచ్చాను టికెట్కి డబ్బులు లేవు గోల్కొండలో టికెట్ లేకుండా వచ్చాం అమ్మమ్మగారు ఏమీ అనలేదు ఎటో చూస్తోంది నేను మీ బంధువునని చెప్పుకోను ఒక అనాథగా ఆశ్రయమి ఆశ్రయిస్తున్నాను నాకు ఇంత బ్రతుకు తెరువు చూపించి ఈ నా చెల్లెకి నయం చేయిస్తే చేయిస్తే మా ఇంట్లో మూడు తరాలుగా ఒంటరిగా పూజలు అందుకున్న సత్యభామ అమ్మవారిని హారంతో సహా ఇచ్చేస్తాను కృష్ణవేణమ్మగారు గారు ఆ హారం అమ్ముకుంటే నా అవసరం తీరిపోతుంది అయినా ఒకరు చేసిన తప్పుకే ఇంత అనుభవిస్తున్నాం ఇంకా ఘోరం చేయాలని లేదు నాకు ఆ మాటలతో కృష్ణవేణమ్మగారి ముఖం వికసించింది ఎన్నో రోజులుగా దాగిన ఆనందం గుండెల్లోంచి తన్నుకొచ్చింది అయినా వంశాచారం కులమర్యాద ఇన్నాళ్ళు చెలాయించిన పెత్తనం దాన్ని పెదవులు దాటి రానివ్వలేదు నా చెల్లికి బాగు చేయించండి నాకంతే చాలు విగ్రహం ఎక్కడ సూటిగా వ్యవహార్తలా ప్రశ్నించింది భర్త పోయాక అల్లుడు నిష్ప్రయోజకుడై వ్యవహారమంతా తన భుజాలపై పడ్డాక ఇన్నేళ్లుగా సాగిస్తున్న అధికారంలో అలవాటుగా ప్రశ్నించింది బయట కాంపౌండ్ గేట్ కాంచాను రిక్షాలో తెచ్చాను అతన్ని పట్టించుకోకుండా అతని ఉనికినే గుర్తించకుండా విసవిసా నడిచింది ఆమె కళ్ళు తెరచి మూసేంతలో గేట్లో ఉండి చూసింది గేటుకు ఆనించి గోనిసంచలో బిగించిన మూడడుగుల విగ్రహాన్ని అలవోకగా ఎత్తుకొని తిరిగి అదే నడకతో పరుగులాంటి నడకతో వచ్చేసింది కారిడార్లోకి గూర్ఖా విస్తుపోయి చూస్తున్నాడు ఇదంతా ఆయా కేకేసింది అమ్మమ్మగారు ఎక్కడో వంటింట్లో పనిపై ఉన్న ఆయా పరుగు పరుగున వచ్చింది అక్కడికి అవుట్ హౌస్లో ఉంచు ఏమేం కావాలో చూడు మధ్యాహ్నం భోజనాలు అయ్యాక హాల్లోకి తీసుకునిరా వద్దు హాల్లోకి వద్దు ఆఫీస్ గదిలోకి తీసుకురా ఆజ్ఞాపించినట్టుగా అంది నెమ్మదిగా అలాగే అండ అలాగేనండం గారు అని తలొప్పి కదిలింది ఆయా ఆయా సైగతో ఇద్దరూ కదిలారు రవికి అమ్మమ్మగారికి కృతజ్ఞత చెప్పుకునే అవకాశం కూడా రాలేదు స్వాతి తన అందమైన అమాయకమైన కళ్ళతో ఏమీ అర్థం కాక అయోమయంగా చూడసాగింది వాళ్ళు అటు వెళ్ళగానే అమ్మమ్మగారు పూజా మందిరం వైపు వెళ్ళారు గబగబ పరీక్ష హాల్ నుండి బయటికి వచ్చింది స్వప్న ఆఖరి బెల్ కొట్టేదాకా రాసింది రివిజన్ చేసుకుని పేపరు వాచర్కి ఇచ్చేసి వచ్చేసింది కాలేజీ గేటు దాటి బయటికి రాగానే ఫ్రెండ్స్ పలకరించారు హాయ్ స్వప్న ఎలా రాసావే అంది గీత గీత మన గీత బాగుండి మనం చదివిన ప్రశ్నలే చాలా వచ్చాయి కాబట్టి బతికిపోయాం స్వప్నకేమే ఏది అడిగినా ఎక్కడడిగినా దబాయించి రాసేస్తుంది నైంటీ పర్సెంట్కి తక్కువ స్కోర్ చేయదు నవ్వుతూ అంది కిరణ్ పోవే మృదువుగా నవ్వేసింది స్వప్న వాళ్లతో పాటు కారు రాదా అడిగింది వినయ ఓసే అమ్మమ్మ కబుర్లు చెప్పకు స్వప్న కాలేజీ హాల్ నుండి గేటు దాకా నడిస్తేనే పాదాలు అరిగిపోతాయంటుంది వాళ్ళ అమ్మమ్మ మణి అవసరమైతే వెల్వెట్ కార్పెట్ పరిపించేయమంటాడు ఇదిగో చూడు చెట్టు కింద నుంచి కారు జర్రిపాములో ఎలా వస్తుందో అంది కోమలి ఇంత సుకుమార్కి కాబోయే శ్రీవారు ఎక్కడో ప్రశ్నార్థకంగా చూస్తూ అంది విజయ ఒసే విజయ నీకెప్పుడు పెళ్లిగూడవేనా కోపంగా అడిగింది గీత అవునమ్మా అవును అందులో తప్పేమిటి మనం ఎంత చదివినా ఏం ఉద్యోగం చేసినా ఆఖరి గోల్ పెళ్ళి పిల్లలు అంతే కాదంటావా ఏం గీత నువ్వు పెళ్లి చేసుకోవా కొంటగా అడిగింది విజయ పెళ్ళ ఈ మగాళ్ళన ఈసడింపుగా అంది గీత మగాళ్ళను కాక ఆడవాళ్ళని చేసుకుంటావా కుతూహలంగా కొంటగా అడిగింది సౌందర్య పిచ్చి మొహమా ఎందుకు చేసుకోరు నవ్వుతూ అంది గీత ఎవరు చేసుకున్నారే మీ నాన్న చేసుకోవాలా గలగల నవ్వింది గీత సౌందర్య ముఖం చిన్నబోయింది సౌందర్య వాళ్ళ నాన్న ఇల్లరికం వచ్చాడు అందున కొంత ఆడంగితనం ఉంది అందుకే ఆ ఇంట్లో వాళ్ళమ్మదే పైచెయ్యి పెళ్లి కబుర్లతో స్వప్న చెంపులు చెంపలు కెంపులయ్యాయి వెచ్చని ఆవిర్లు కమ్ముతున్నట్లయింది సూటిగా ఎవరిని చూడలేకపోయింది పెళ్ళంటే ఎందుకు తనలో ఈ మధుర భావనలు తనను చేసుకోబోయే ఆ సుందర పురుషుడు ఎక్కడున్నాడో ఎలా ఉంటాడో ఏం చేస్తుంటాడో ఏం చదివాడో వలపు తలపుల్ని చిమ్మన గ్రోవితో చి చిలికిన ఎట్లయింది తలా మెల్లగా వంగిపోయింది అంతలో కారు వచ్చేసింది మణి దిగి డోర్ తీశాడు స్వప్న వెనక సీట్లో ఎక్కింది అంతా వెనక సీట్లో ముందు సీట్లో సర్దుకున్నారు సౌందర్య మణి పక్కన కూర్చుంది కారు కదిలింది స్వప్న సౌందర్యకి మణికి జోడు కుదురుతుంది కదూ నవ్వుతూ కొంటెగా అంది గీత చిచి ఏంటి తప్పేమిటి దీనికి దీని అమ్మ అమ్మగారిలాగే తన చెప్పు చేతుల్లో ఉండే మగదిక్కు ఓ మొగుడు కావాలి ఏం మణి బాగుండడా ఎంచక్క పండిన తలతో ఊడిన పళ్ళతో యాభై దాటినా ఎంత అందంగా ఉంటాడు స్వప్న మగాళ్ళందం తలనెరసాకే చూడాలే పక్కుమంది స్వప్న మళ్ళీ గీత ఏదో చెప్పబోయింది షటప్ అతిగా వాగకు అంది కోపంగా భలే అంతలో నవ్వు అంతలో కోపం గీత మీ ఎల్లొచ్చింది దిగేయి కసురుకుంది స్వప్న థ్యాంక్స్ గీత దిగుతూ స్వప్న చంపగిల్లి వెళ్ళిపోయింది అందరినీ దారిలో దించేసి ఇంటికొచ్చేసింది కారు గేట్లోకి రాగానే బొయ్యమంటూ హార్న్ కొట్టాడు మణి అది సిగ్నల్లాగా కారు లోపలికి వెళ్లేసరికల్లా అమ్మాయిగారు పుస్తకాలు అందుకునేందుకు పని మనిషి చంద్రమ్మ హాల్లోకి వెళ్లేసరికి టీ కప్పుతో ఆయా టీ తాగి నాలుగు అడుగులు వేసేసరికి అమ్మమ్మ గారు వచ్చేస్తారు ఈరోజు అలాగే జరిగింది స్వప్న పరీక్ష బాగా రాసావా అమ్మమ్మ భుజాలకు వేలాడుతూ అమ్మమ్మ పరీక్ష నేను రాయకపోతే ఇంకెవరు బాగా రాస్తారే నీ మనవరాలు యూనివర్సిటీ ఫస్ట్ వస్తుంది తెలుసా అంది నవ్వుతూ మనవరాలు బుగ్గలు పొణికింది అమ్మమ్మ స్వప్న ముఖం కడుక్కొని వస్తావా ఈరోజు నీకు ప్రజెంట్ తెచ్చాను స్వప్నముఖం మతాబులా వెలిగిపోయింది ఆనందంతో హాయ్ అమ్మమ్మ యు ఆర్ గ్రేట్ ఏం తెచ్చావు చెప్పవా అడిగింది గారాభంగా అమ్మమ్మ ప్లీజ్ నో అంటే నో అంతే నువ్వు నీ గదికి రావాలి నీ కళ్ళరా చూడాలి అంతే నవ్వుతూ అంది అమ్మమ్మగారు ఓకే ఓకే కళ్ళు దడదడలాడిస్తూ బాత్రూమ్ వైపు నడిచింది స్వప్న మరో పదిహేను నిమిషాల్లో డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చింది అమ్మమ్మ నా గదిలో ఏం లేదే అంది ఆత్రంగా పైకి పద నీ బెడ్రూమ్లో ఉంది ఆ కానుక గబగబా మెట్లెక్కి పరిగెత్తింది స్వప్న మెల్లగా బరువుగా మెట్లెక్కి వచ్చే అమ్మమ్మతో పాటు వెళ్ళి చూసేంత సహనం లేదు ఆమెకి ఎప్పుడెప్పుడు వెళ్ళి చూడాలా అన్న ఆశతో పరిగెత్తింది మరికొంతసేపటికి మరికొంతసేపటికి మెట్లకి వెళ్ళింది అమ్మమ్మగారు ఆమె పైకి వెళ్లేసరికి వాకిట్లో బుంగమూతితో నుంచింది స్వప్న ఆమెను చూడగానే ముఖం తిప్పేసుకుంది కోపంగా పిచ్చి పిల్ల ఒకటే ఆత్రం నన్ను కాదని వెళ్దామనే అని స్వప్న ముక్కు సుతారంగా నులిమి కొంగును ఉన్న తాళం చెవితో గతాళం తీసిని తలుపులు తీసింది వెంటనే బార్ నియాన్ లైట్స్ నాలుగు గోడలకు ఉన్నవన్నీ ఒక్కసారిగా వెలిగించింది గది మధ్యన ఉన్న షాండ్లియర్ కూడా వెలిగించింది గదంతా నీలి వెన్నెలతో నిండిపోయింది స్వప్న కళ్ళు చెదిరాయి వ్యత్య సప్తాధార విందంతో పల్లవి పల్లవి లోలుడైన వేణుగోపాల స్వామివారి పక్కన అందాల రాసి సత్యభామాదేవి చిరుదరహాస చంద్రికల్ని గదంతా వెదజల్లుతోంది అమ్మమ్మ ఆనందంతో గట్టిగా కౌగులించుకుంది స్వప్న ఊపిరి ఆడలేదు ఆమెకి వదలవే అంది ఆయాసంగా థ్యాంక్స్ అమ్మమ్మ థ్యాంక్స్ ఎంత చక్కటి ప్రజెంట్ ఎంత చక్కని జంట మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టుగా ఉన్నారు ఇన్నాళ్ళు ఈ గదిలో ఒంటరిగా ఉన్నారు స్వామివారు బామ వెతుక్కుంటూ వచ్చిందా అన్నట్టుగా ఉంది ఎక్కడి నుంచి తెచ్చావా నేను తేవటమేమమ్మా అమ్మవారే వెతుక్కుంటూ వచ్చింది ఎన్నేళ్ల నాడు విడిపోయిన జంట మళ్ళీ కలిసింది విడిపోయిన జంట అవునమ్మా అవును ఎవరు ఎంత చెప్పినా వినకుండా ఈ దివ్య దంపతుల్ని బిడదేసి భాగం పంచుకెళ్ళాడు ఎవరమ్మమ్మ అదంతా చాలా చరిత్ర స్వప్న మళ్ళీ ఎప్పుడైనా చెప్తాను నువ్వు తప్పకుండా వినాలి తెలుసుకోవాల్సింది కూడా ఎంతో ఉంది నువ్వు ఈ ఇంటికి యజమాన్ రాలివై నీకు తగిన వరుడిని తెచ్చుకొని ఈ సంపాదన అంతా పాలించుకునే ముందు నువ్వు ఆ విషయం పూర్తిగా తెలుసుకోవాలి ఈ ప్రపంచంలో సౌందర్యం ఎంత ఉందో అంత ఉంది ప్రేమ పక్కనే ద్వేషం ఉంది కొంత ఆవేశంగా చెప్పింది కృష్ణవేణమ్మగారు ఏనాడు చూడని కొత్త అమ్మమ్మని విస్తుపోయి నిలువు కళ్ళతో చూడసాగింది స్వప్న మోహన్ తాంబూలం నములుతు పిలిచాడు వెంకట్రామయ్య వెంకట్రామయ్యకి దాదాపు యాభై ఐదు సంవత్సరాలుంటాయి పదిహేనేళ్ల క్రితం భార్య పోయింది అంతదాకా సిగరెట్ తాగుతున్నవాడల్లా టీబీ వస్తుందని డాక్టర్ భయపెట్టడంతో సిగరెట్ని వదిలేసి ఆకువక్క అలవాటు చేసుకున్నాడు భార్యా వియోగం భరించలేక తోడు అలవాటు చేసుకున్నాడు నాకేం మగవాడిని ఎలా తిరిగినా పర్వాలేదు పారిజాతం నా ఎరికలో ఉంది కానీ నేను దాని ఎరికలో లేను కదా సరైన మగాడికి ఎప్పుడూ ఓ తోడు ఉండాలి అది ధర్మం న్యాయం నీతి అంటూ తన నీతి రీతి చెప్తాడు ఆయన ఏకైక పుత్రరత్నం మోహన్ బీఎస్సీ తప్పి ఇంట్లో కూర్చున్నాడు ఏం డాడీ స్టెప్ కటింగ్ హెయిర్ స్టైల్ని ఇంకాస్త ముచ్చటగా దిద్దుకుంటూ పలికాడు నా కర్మ ఆ తలదువ్వు కోటంలో శ్రద్ధ మరికొంచెం చదువు మీద చూపితే బాగుపడిపోతావుగా ఆ పార్ట్ కాస్త పూర్తి చేసుకుంటే ఏ బ్యాంక్లోనైనా ఇరిగిస్తా డాడీ పార్ట్ పార్ట్దేముంది రేపు సెప్టెంబర్లో కాకపోతే మార్చిలో పూర్తి చేస్తా కానీ నాకెందుకు డాడీ ఉద్యోగం నువ్వు బ్యాంకులో వేసిన దానిపై వడ్డీ తింటూ కూర్చున్న దిగులు ఉండదు ఏడాదికి నాలుగు తులాలు కరిగేసినా బంగారం తరిగిపోదు తిండి కోసం గింజలు ఎలాగో వస్తాయి తాపీగా బటన్ తిప్పుతూ స్టైల్గా అన్నాడు మోహన్ కంగారు పడ్డాడు వెంకట్రామయ్య ఒరే ఒరే నోరుముయరా బెదవా గుట్టు అలా చెప్పేస్తావేమ్రా ఎంత ఆస్తి ఉన్నా ఉద్యోగం పురుష లక్షణం అన్నారు నువ్వు ఆ కాస్త పూర్తి చేస్తే గానీ ఉద్యోగం రాదు ఆఖరికి కృష్ణవేణమ్మ గారి దగ్గర నాలా గుమాస్తాగా చేరాలన్నా ఆవిడ డిగ్రీ పూర్తి కానిలే అంటుంది నా మాట విని అది కాస్త పూర్తి చేయి చదువులాంటి ఉత్తమమైంది మరొకటి లేదు డాడీ నన్ను ఆ పులి దగ్గర వదులుతారా మై గాడ్ ఆవిడ నా గొంతు కొరికేస్తుంది గాబరాగా అన్నాడు మోహన్ మోహన్ నేను నీపై ఆశలు పెంచుకొని ఆ ఆస్తి ఉచ్చులు బిగిస్తున్నాను ముసలావిడదేముందిరా బ్రతికినన్నాళ్ళు బ్రతకదు స్వప్నని వల్లో వేసుకున్నావా ఆస్తి అంతా నీదే స్వప్ననా మీకు తెలియదు డాడీ ఆమెకి గీర ఎక్కువ బోడి ప్రశ్నలు నువ్వును కసుమన్నాడన్న ఎక్స్క్యూజ్ మీ డాడీ నాకు సినిమాకు టైం అవుతోంది ఫ్రెండ్స్ అంతా ఎదురు చూస్తుంటారు తుర్రుమన్నాడు రాబోయే తి తండ్రి తిట్లను తలుచుకొని వాటి బార్ నుంచి తప్పుకోవటానికి ఉసూరుమన్నాడు వెంకట్రామయ్య ఏం పిల్లలో ఏం కాలమో ఖర్చు చేయటం తప్ప మిగుల్చుకునే మార్గం తెలియదు ఎంత శ్రమించాను ఎంత వచ్చిందంటే ఊరికే వచ్చిందా పైకండువా వేసుకొని ఇంటికి తాళం వేసి బయలుదేరాడు నేరుగా పారిజాతం ఇంటికి వెళ్లేసరికి అక్కడ ఇల్లు రణరంగంలో ఉంది పారిజాతం జుత్తంతా రేగి ఉంది ముఖం ఎర్రబడింది దగ్గరలో ఏకైక పుత్రిక అమ్మాజీ ఏడుస్తోంది అమ్మాజీ వయస్సు దాదాపు పదహారు టెన్త్ క్లాస్ చదువుతోంది కాన్వెంట్ స్కూల్లో డ్యాన్స్ నేర్చుకుంటోంది సంగీతం పాఠశాలలో వీణ నేర్చుకుంటోంది చదువులో ఎలాగూ ఫస్ట్గా ఉంటుంది కూతురు విషయంలో ఆమెకేం దిగులు లేదు ఇంతదాకా ఆ సీన్లో ఇద్దరిని చూడగానే కంగారు పడ్డాడు ఆయన ఏమిటేమిటి అంటూ అడిగాడు కన్నీళ్లు తుడుచుకుంది పారిజాతం దుఃఖస్థ దుఃఖం స్థానంలో కోపం వచ్చి కూర్చుంది మీకేం ఇది తాళికట్టిన దాని కూతురైతే కదా దీని గురించి బాధ దేనికి పుట్టింది ఎలాగో పెరుగుతుంది మోహన్ బాబుపై ఉన్న శ్రద్ధలో ఆవగింజంత శ్రద్ధ ఉన్నా ఇది బాగుపడిపోతుంది ఆడదాన్ని నేను ఎంత కంచేస్తాను బా తీవ్రంగా అంది ఏమిటి పారు ఆప్యాయంగా ఆయన పారు లేదు చారు లేదు ఇటు చూడు దీనికి ఎవడో ప్రేమ లేఖ రాశాడు దాన్ని ఇది భద్రంగా కంపాస్ పెట్టెలో దాచుకుంది అన్నీ తండ్రి బుద్ధులే ఓ నీలికాయతని కొట్టింది అమ్మాజీ ఇంకా ఏడుస్తూనే ఉంది తాపీగా ఉత్తరం అందుకొని చదివాడాయన ఎవరో కృష్ణ రాశాడు దాన్ని కృష్ణ ఎవరమ్మా నిదానంగా మృదువుగా ప్రశ్నించాడు మండిపడింది పారిజాతం ఎవడైతేనేం త్రాష్టుడు నా కూతురికి ఉత్తరం రాస్తాడా ఎంత ధైర్యం తనెంత తహసీల్దార్ కొడుకైనా మరీ అంత మిడిసిపాటా చూస్తాను ఆ మిడిసిపాటు తగ్గేట్టు చేయకపోతే నా పేరు పారిజాతం కాదు నేను జస్టిస్ రామస్వామి కూతుర్ని కాదు పారిజాతం నువ్వూరుకో విసుక్కున్నాడు అమ్మాజీ తలెత్తలేదు వెంకట్రామయ్య లేచి ముందుగది నుంచి పడకగదిలోకి నడిచాడు పారిజాతనికి సైగ చేశాడు ఏమిటి సంగతి మృదువుగా అడిగాడు రోజు స్కూల్ కో స్కూల్ వద్దకి వస్తాడట కేకలు వేయటం అల్లరిగా పలకరించడం వెంట ఇది తంతు ఆఖరికి మొన్న ఉత్తరం ఇచ్చాడట దీనికి భయమేసి ఎన్ని రోజులుగా చెప్పలేదట అబ్బాయిలతో తగదా అని ఊరుకుందట ఓ సింతేనా అమ్మాజీ కూడా ప్రేమించానంటుందేమోనని హడలు చచ్చాననుకో ప్రేమ గీమా లేకపోతే ఏం పర్వాలేదు వాడిని ఎలా కంట్రోల్ చేయాలో నాకు తెలుసు పద పద దాని ముఖం దానికి ప్రేమేమిటి వెంకట్రామయ్య సమాధానమివ్వలేదు పారిజాతం కొద్దిసేపు మౌనం వహించింది పారు నువ్వు నన్నులా అపార్థం చేసుకోవద్దు మోహన్ క్షేమం కోసం నేను ఎంత శ్రమిస్తున్నానో ఆందోళన పడుతున్నానో అమ్మాజీ అన్న అంతే ఆందోళన ఉంది నిన్ను కట్టుకున్న పెళ్లం కంటే గారాభంగా చూసుకుంటున్నాను అమ్మాజీ నా కన్న కూతురు పారిజాతం తీక్షణంగా చూసింది నిన్ను నమ్మించేందుకు అలా చెప్పటం లేదు ఈరోజు కాకపోయినా రేపైనా నేను ఆమె భవిష్యత్తు కోసం మంచి పని చేసినప్పుడు నువ్వే గుర్తిస్తావు అమ్మాజీ లేచి వెళ్ళింది ముఖం కడుక్కోటానికి వెంకట్రామయ్య పారిజాతం దగ్గరికెళ్ళి భుజం చుట్టూ చెయ్యి వేశాడు అమ్మాయి వస్తుంది అంది పారిజాతం ఇప్పుడు రాదులే పారు నువ్వెప్పుడు నన్ను అపార్థం చేసుకోకు నా ప్లాన్ జయించి కృష్ణవేణమ్మ ఆస్తి మన చేతిలోకి వస్తే నిన్ను తూగుటుయ్యాలలో ఉంచుతా అమ్మాజీని బంగారు పూలతో పలకరిస్తా అన్నాడు పారిజాతం నవ్వింది అంతలో అమ్మాజీ వస్తున్న పదధ్వని వినిపించింది అకౌంట్స్ అకౌంట్స్ చూసుకుంటోంది కృష్ణవేణమ్మ ఎంత జాగ్రత్తగా ఉన్నా ఆడవారి పెత్తనం అనేసరికి ఎక్కడో ఓ చోట ఏదో కొంత దోచేయాలని చూస్తూనే ఉంటారు నెలనెలా సరిగ్గా భారీగా జీతాలు ఇస్తూనే ఉంటుంది అయినా మనిషికి దొంగతనం అనేది ఒక ఉత్సాహాన్ని ఇస్తుందేమో కష్టపడి నెలకి వేలకు వేలు సంపాదించే వాళ్ళైనా ఆఫీసుల నుండి పెన్సిళ్ళు రబ్బర్లు పేపర్లు ఇళ్లకు తీసుకెళ్ళటానికి ఇదే కారణం కావచ్చునేమో అదొక రకం మేనియా కావచ్చు ఏ రోజు లెక్కల ఆ రోజు వీలువారీగా జాగ్రత్తగా చూస్తుంది ఆమె పది పైసలు ఖర్చు చేసి పావలా రాసేసినా బాధపడదు కానీ పావలా ఖర్చు అయ్యే చోట పది రూపాయలు రాస్తేనే మండిపడుతుంది వెంటనే అకౌంటెంట్ని పిలిచింది తర్వాత మేనేజ్ చేసే వెంకట్రామయ్యని కేకేస్తుంది ఆ తర్వాతే గుమాస్తాలని చివాట్లేస్తుంది రెడ్ పెన్సిల్తో అన్నిటికీ మార్క్ చేసుకుంటూ వెళ్తున్నదల్లా ఫోన్ మోగడం ఆగిపోయింది మళ్ళీ ఫోన్ మోగింది కుర్చీలో తక్కువ కదిలి ఫోన్ ఎత్తింది హలో గంభీరంగా పలికిందామె హలో అత్తయ్య కులాసానా అవతలి గొంతు నవ్వుతూ పలికింది కృష్ణవేణమ్మ గారికి క్షణం సేపు క్షణంసేపు ఇవ్వలేదు హలో అత్తయ్య మళ్ళీ పిలిచాడు అవతలి వ్యక్తి నరసింహం అలా పిలవద్దు కఠినంగా అందామే ఏం కవ్వింపుగా రెట్టించాడు ఆ వ్యక్తి నేను నీ బిడ్డకి భర్తని కానా కట్టి తలంబ్రాలు పోసానే పది మంది మధ్యలో బోంతరాలు దద్దరిల్లేలా ఏర్పాటు చేసి నువ్వు నీ భర్త కాళ్ళు కడిగి కన్యాదానం చేశారే అప్పుడే మర్చిపోయారా ఎద్దేవాగా ప్రశ్నించాడు నేను మరవాలనుకున్నా నువ్వు మరవనిస్తావా త్రాష్టుడా నా మనవరాల్ని చూసినప్పుడల్లా మీరు గుర్తుకు రాకుండా ఉంటారా నువ్వు దాన్ని మాయ చేసి నీ వలలో వేసుకొని దాన్ని ఆధారం చేస్తూ మమ్మల్ని ఆడించిన ఆటలను ఎలా మరవగలం నరసింహం ఎప్పుడూ నిన్ను మరుస్తాననుకోవద్దు అనుక్షణం నీ నుండి నీ నీడ నుండి స్వప్నని రక్షించాను దృఢంగా నిశ్చింతగా చెప్పిందామె పక్కపక్క నవ్వాడతను ఫోన్లో నవ్వుతున్నా ఆ నవ్వు వింటున్న ఆమెకి కంపరమెత్తినట్టుగా ఉంది అతన్నేమీ చేయలేని తన ఆసక్తిత అతని దౌష్ట్యం ఆమెకి సహింపరానివిగా ఉన్నాయి ఒక క్షణం సేపు నవ్వి అన్నాడు పర్వాలేదు భద్రంగా పెంచండి ఎలాగైనా అది నా కన్న కూతురు కృష్ణవేణమ్మ సమాధానం ఇవ్వలేదు అత్తగారు ఇవన్నీ దాగుడు మూతలు అనవసరమైన మాటలు నాకు చాలా అవసరంగా ఉంది డబ్బు కావాలి డబ్బా అవును నిత్యావసరాలు కూడా కటకటగా ఉంది ఏం చేయను చెప్పండి వద్దనుకున్నా మిమ్మల్ని అడక్క తప్పదు ఎప్పుడు రమ్మంటారు నరసింహం నా వద్ద ఇప్పుడు చిల్లిగవ్వలేదు అయినా అడిగినప్పుడల్లా వేలకు వేలు నీకు అందించడానికి ఇదేం బ్యాంక్ అనుకున్నావా అయినా నా వద్ద డబ్బు లేదు అని ఫోన్ పెట్టేయోయింది పక్కపక్క అతను పాపం నన్ను నమ్మమంటావు కదూ ఇరాన్ షాకి అధికారాకాంక్ష లేదన్నా అయూబ్ ఖాన్ సౌమ్యుడన్నా నమ్ముతాను కానీ నీ వద్ద డబ్బు లేదంటే నమ్ముతానా పోన్లే స్వప్నని అడుగుతాం అడగవలసిన వాళ్ళు అడిగితే స్వప్న తన ఆస్తంతా ఇచ్చేస్తుంది బెదిరింపుగా అతనన్న దానికి ఆమె దృష్టి క్షణకాలం నివ్వరిపోయింది వద్దు వద్దు నువ్వు కానీ అది కానీ స్వప్నని కలుసుకునే అవకాశం లేదు నీలాంటి తాగుబోతు జూదరి మోసగాడు తన తండ్రి అని తెలుసుకుంటే గుండె గాయపడుతుంది చెప్పు ఎంత కావాలి అంది ఆర్భాటంగా అద్గది మార్గం అలా రా దారికి ఎంత జస్ట్ ఐదు వేలు ఐదంటే నీ దృష్టిలో ఆఫ్టర్ ఆల్ సరే ఇప్పుడు డబ్బు సిద్ధంగా లేదు రేపు బ్యాంక్ నుంచి తెప్పించి పెడతాను రేపు సాయంకాలం ఐదింటికి వేణుగోపాల స్వామి గుడికి రా అక్కడ పూజారి గారినడుగు డబ్బిస్తారు మీ దేవుడు ఎదుట మీ పూజారితో ఇప్పిస్తారా దట్స్ ఆల్ మళ్ళీ అయిపోయేదాకా డబ్బు అడగనులే ఇంకేం మాట్లాడకుండా ఫోన్ పెట్టేసింది ఆమె మనసంతా చిరాగ్గా తయారైంది చూస్తున్న అకౌంట్ బుక్స్ మూసేసి ఈజీ చైర్లో వాలిపోయింది పైన సీలింగ్ ఫ్యాన్ తిరుగుతున్నా ముఖాన చెమటలు పడుతున్నాయి కాలేజ్ నుంచి తిరిగొచ్చింది స్వప్న మసక వెలుతుల్లో అలసటగా నీరసంగా పడుకున్న ఆమెను చూసి అలా ఉన్నావేమమ్మమ్మ అని ఆదుర్దాగా అడిగింది స్వప్నను చూడగానే గాలికి చెదిరే మబ్బుల ఆమె ఆలోచనలన్నీ చెల్లా చెదురైపోయాయి తేటపడింది మనస్సు ఒక క్షణం ఆమెకేసి ఆశగా ఆపగా ప్రేమగా చూసి ఏం లేదమ్మా తల నాదుగా ఉంటే ఇలా నడుం వాల్చాను అంది తలనొప్ప అమృతాంజనం వాడు క్షణంలో పోతుంది అని ఆయానికి ఏకేసింది లోపల వంటగదిలో ఉన్న ఆమె పరిగెత్తుకొచ్చింది ర్యాక్లో ఆస్ప్రిన్ ఉంటుంది ఓ కప్పు వేడి కాఫీ తీసుకొని ట్యాబ్లెట్ తీసుకుని రా అమ్మమ్మకి తలనొప్పిగా ఉందట అంది ఆమె పరిగెత్తుతో వెళ్ళింది మరో రెండు నిమిషాలకి కాఫీ కాఫీ ట్యాబ్లెట్ తీసుకొని వచ్చింది స్వప్నం చూసి మురిసిపోయింది ఆమె తన తర్వాత ఈ ఆస్తిని పర్యవేక్షించగల శక్తి ఉందనుకుంది తగినవాడిని చూసి పెళ్లి చేస్తే అతన్ని ఆస్తిని కాపాడుకోగలదనిపించింది కొంతకు అయినా అధికారం చెలాయించలేని ఆడవాళ్లు పిల్లల్ని పెంచలేరు భర్తని కాపాడుకోలేరు ఆస్తిని ఐశ్వర్యాన్ని రక్షించుకోలేరు అనుకుందామే మాత్రం ఇంగి కాఫీ తాగేసి ఇక పర్వాలేదమ్మా నువ్వు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో అంది స్వప్న వెళ్ళిపోయింది ఆమె వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయిన కృష్ణవేణమ్మగారు వెంకట్రామయ్య రావటం గమనించలేదు నమస్కారం పెద్దమ్మగారు ఉలిక్కిపడింది కృష్ణవేణమ్మ వెంకటరమయ్య ఇప్పుడ రావటం నువ్వు ఈ ఇంటికి బంధువు కాదు ఉద్యోగవి బంధుత్వంతో వరుస కలిపి పిలవద్దు కఠినంగా ఆమె అన్నదానికి అతని ముఖం మాడిపోయింది ఆయన క్షణంలో తేరుకొని క్షమించండి మిమ్మల్ని అలా పిలవలేదు పెద్దమ్మగారు అని పిలిచాను మీరు పెద్దమ్మగారు అమ్మాయి గారు చిన్నమ్మగారు ఆయన ఇంత వయసు వచ్చి ఎక్కడ ఎలా మెలగాలో నాకు తెలియదు అనుకున్నారా ఐశ్వర్యవంతులు మీరు మీతో బాంధవ్య బాంధవ్యం కన్నా పొట్టకి జరక్క మీ వద్ద గుమాస్త పనిచేస్తున్న నేను మిమ్మల్ని బంధుత్వంతో ఎలా కలుపుకోగలను అన్నాడు గుక్క తిప్పుకుంది కృష్ణవేణమ్మగారు వెంకట్రామయ్య నాకు ధనిక పేద వ్యత్యాసం లేదు అలా ఎప్పుడైనా నిన్ను అవమానించానా అయినా మన బంధుత్వం నలుగురికి తెలియటం ఇష్టం లేదు తెలిస్తే నిన్ను అంత ప్రలోభ పెడతారు అది చేసిపెట్టు ఇది చేసిపెట్టు అని అడుగుతారు దానం ధర్మం అని వెంట పడతారు మా వారికి ఉన్న పేరు తక్కువదా చీఫ్ మినిస్టర్ గారికి వారి పేరు చెప్పినా పనులు క్షణంలో అవుతాయి రావ్ బహదూర్ సుందర్ రాజారావు గారంటే ఎంత పేరు ఎంత కీర్తి అంతా ఆయనతోనే పోయింది ఆయన కడుపున ఆడపిల్ల పుట్టినప్పుడే ఆయన టీవీ దర్పం ప్రతిష్ట అంతా భంగమైపోయాయి ఆ పిల్ల నరసింహాన్ని ప్రేమించి ఉలిక్కి పడిందామే ఏమిటిది తనిలా బయటపడిపోయింది అనుకుంది అదంతా అతనితో చెప్పాననే అనుకుంది క్షణంలో తేరుకుని తన ఊహలకి తనే భయపడి అతనితో ఏమీ అనకుండా ఉన్నందుకు సంతోషించి అలాగే మౌనం వహించింది అకౌంట్స్ చూశారా అడిగాడు నెమ్మదిగా చూశాను చూడు వెంకటరామయ్య మొన్న మక్తా వసూలుకి రెండొందలు రాసావేమిటి మనకు వచ్చేదే కొంచెం ఆ కొంచెం వసూలుకి వందలు రాసేస్తాయి ఎలా తీక్షణంగా ప్రశ్నించింది ట్యాక్సీలో వెళ్ళొచ్చానమ్మగారు ట్యాక్సీలో వెళ్ళవా బస్సులో పెడితే పది రూపాయలతో అయ్యేదానికి రెండు వందలు ఖర్చు చేసి కారులో వెళ్ళావా ఇది ఎవరు సొమ్మనుకున్నావు ఆ అమాయకు ఇది దాన్ని దాచి భద్రం చేసి పెంచే హక్కే కానీ మనకి అనుభవించే హక్కు లేదయ్యా ఇదో ఈసారి ఇలా చేస్తే నీ జీతంలో విరగ్గోస్తాను తెలుసా నేనో మనిద్దరమో అధికారులనో ఆఫీసర్లనో కలుసుకునేందుకు వెళ్తే తప్ప చిన్న కారు మనకెందుకు దుబారా చేయకూడదు వెంకటరామయ్య పొదుపు పొదుపు నేర్చుకోవాలి ముఖం వాచేట్లు చివాట్లేసింది అతనికి చప్పున ఆ రోజు జరిగింది గుర్తుకొచ్చింది ఏమిటి పంతులు గారు ఇంత పెద్ద జమీకి మేనేజర్ మీరు బస్సులో వచ్చారేంటి కారు తీసుకుని రారాదు అని అడిగారు రైతులు బాబులు మీరంతా రైతులు కష్టించి డబ్బు జాగ్రత్త పెడతారు మీరు మీ పిల్లలు కారులో తిరగొచ్చు ఈ భూమి అమ్మగారిది ఆమె దర్జాగా కారులో తిరగొచ్చు కానీ నేను గుమాస్తాగాడిని కాదంటే పెద్ద గుమాస్తాని అంతే నాకు మీలా వందలు వందలు ఖర్చు చేసి చిన్న కారులో తిరిగే యోగం లేదు పొదుపు పొదుపు నాయన కావలసింది అన్నాడు తను ఒక్కసారిగా అతనికి భయమేసింది వెన్నెమకు గుండా భయం జర పాకింది తలలో తల మీద పామునట్లుగా భయపడ్డాడు ఎవరైనా తను బస్సులో వచ్చి వెళ్ళినట్లు చెప్పిపోయారా లేకపోతే ట్యాక్సీ విధవా వచ్చి చెప్పాడా వాడికి ఇవేం తెలియదు ఐదు రూపాయలు ఇస్తే చాలు రసీదు ఇచ్చేస్తాడు ఎవరు రైతులే వచ్చారేమో అయినా ముసుగులో గుద్దులాటేందుకు అనుకుని ఎవరైనా పల్లె నుంచి రైతులు వచ్చారా అమ్మగారు అని అడిగాడు ఒక విధమైన తెగింపుతో ఎవరూ రాలేదు ఏం ఆహా నాయుడు వస్తానన్నాయండి మక్తా విషయం మాట్లాడడానికి అతని పొలం ఆనుకొని ఉన్న పొలం కూడా అతనికే కావాలట చూద్దాం గంభీరంగా అంది మీరు ఆలోచించండి నాయుడు నమ్మకస్తుడు మక్తా తప్పకుండా కరెక్ట్గా ఇస్తున్నాడు రాయుడు కూడా ఇస్తున్నాడుగా అవుననుకోండి మనకి తక్కువ మంది రైతులైతే సులభం కదా నీకు తెలియదు రైతులు ఎక్కువగా ఉంటేనే మనకు మేలు మనకి ఊర్లో బలం వస్తుంది ఒకే రైతు కింద ఎక్కువ పొలం ఉంటే వాడికి బలుస్తుంది మనపై అసూయ ప్రబలుతుంది తనకి బుద్ధి చెడటమే కాక ఇతరుల మనస్సునే చెరుస్తాడు కౌల్దారి చట్టం అది అంటూ మనల్ని ఇక్కట్టు పెడతాడు అంది ఆలోచనగా వెంకట్రామయ్య రెట్టించలేదు సరే ఈ పూటకి ఇంటికి వెళ్ళిరా ఇదిగో చెక్కు ఐదువేలు రేపు బ్యాంక్ తెరవగానే రా అంది చెక్ అందిస్తూ వెంకట్రామయ్య వెళ్ళిపోయాడు అన్నయ్య స్వాతి పిలుపు విని కిటికీ గుండా మేడవైపు చూస్తున్న రవి తలతెప్పి చూశాడు లేచి చెల్లాయి దగ్గరకొచ్చాడు ఏమ్మా అంటూ ఎప్పుడు అలా చూస్తూ నుంచుంటాం ఎందుకు చప్పున సమాధానం చెప్పలేకపోయాడు రవి ఎందుకన్నయ్యా రెట్టించింది స్వాతి ఏం లేదమ్మా నానమ్మ మనస్తత్వం గురించి ఆలోచిస్తూ ఉంటాను అమ్మ చెప్పింది అక్షరాల నిజమేననిపిస్తోంది స్వాతి సమాధానం ఇవ్వలేదు రేపు డబ్బిస్తానంది కదూ ఏమీ జవాబు చెప్పలేదు ఊరికే ఈ గదిలో ఉండమంది అంతే దిగులు పడిపోయింది స్వాతి ఆమె విశాలమైన కళ్ళు వర్షించే మేఘాల్లా అయ్యాయి ముఖంలో కాంతి తగ్గిపోయింది గుండె బరువెక్కింది దాంతో దగ్గుతెర వచ్చింది విపరీతమైన ఆయాసంతో బాధతో దగ్గి 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 నీరసంగా వాలిపోయింది గాబరాతో వచ్చి చెల్లెలు వీపు మృదువుగా నిమురుతూ ఉండిపోయాడు రవి నాకు నయమవుతుందా అన్నయ్య చెల్లి కన్నీళ్లు తుడిచి అనునయంగా అన్నాడు స్వాతి నీకు తప్పక నయమవుతుందమ్మా నేను నయం చేయిస్తాను నాన్నమ్మ అదే అమ్మగారు నయం చేయిస్తుంది లేదా వీధి వీధి తిరిగి ముష్టి అయినా నీ జబ్బు నయం చేయిస్తాను నువ్వు దిగులు పెట్టుకోవద్దు ఈ ఊళ్ళో మా ఫ్రెండ్స్ ఉన్నారు కొందరు ఉద్యోగంలో మరికొందరు వ్యాపారాల్లో ఉన్నారు చెడిన చేనికి మందెందుకని ఇంత దాకా వచ్చి ఏమైనా దేబరించాక ఇంకా సిగ్గేందుకు వాళ్ల ముందు కూడా చేయి చేస్తాను నీ జబ్బు నయం చేయిస్తాను ఇంతలో నేను ఎక్కడైనా ఎంత చిన్నదైనా ఉద్యోగం సంపాదించుకుంటాను స్వాతి మనం ఈ ఊరికి వచ్చాక ఇంత పెద్ద సిటీలో ఎక్కడ తలదాచుకోవాలో తెలియక ఈ దుస్థితిలో ఈమె ఆశ్రయం ఇచ్చింది ఊరికే ఇవ్వలేదనుకో అయినా అదెంత అన్నా మనం ఆ హారం అమ్మేసుకొని ఉంటే స్వాతి మాటలు పూర్తి కాకముందే చప్పు మేము నోరు మూశాడు రవి ఎప్పుడు ఆ ఊహాని మనస్సులోకి రానివ్వద్దు మనం దాన్ని పూజించాలే తప్ప అమ్ముకోరాదు మన తాతయ్య ఏనాడో చేసిన తప్పుకి రెండు తరాలు నరకం లాంటి బీదరికం అనుభవించాం మన నాన్నగారి దృష్టి ఎప్పుడూ దీని మీదే ఉండేది అమ్మేస్తానంటే అమ్మ హఠం చేసి అల్లరి చేసి ఏడ్చి అమ్మనీయకుండా చేసేది ఆఖరికి నాన్నగారు పోయినప్పుడు కూడా ఎన్నో ఇబ్బందులు పడినా దాన్ని అమ్మాలనే ఊహ రానిలేదు ఎలాగైతేనే అది చేరాల్సిన చోటికి చేరింది స్వాతి చిత్రంగా వింటూ ఉండిపోయింది విశ్రాంతిగా ఉండిపోవటంతో ఆయాసం తగ్గింది ఆయా తెచ్చిచ్చిన పాలు పాలిచ్చాడు రవి అవి తాగాక నీరసం కూడా తగ్గినట్లయి లేచి కూర్చుంది ఉదయం సాయంకాలం అలా బయట కొద్దిసేపు తిరిగితే మంచిది స్వాతి మెల్లగా లేచి వచ్చి అలా తిరుగు రవి మాట విన్ విని వెంటనే బయటకు వచ్చింది స్వాతి మెల్లిగా హౌస్ ముందే పచారులు చేయసాగింది ఉదయం పూట లేలేత ఎండలో ఆమెకి ఆయాసం అనిపించలేదు ఏదో కొత్త బలం పుంజుకున్నట్టుగా అనిపించింది బాల్కనీలోకి వచ్చిన స్వప్నకి హౌస్ ముందు తిరుగుతున్న స్వాతి కనిపించింది స్వప్నకి ఆశ్చర్యంగా అనిపించింది ఎవరి అమ్మాయి అనుకుంటూ మేడమెట్లు చకచక దిగొచ్చింది బృందావనం లాంటి గార్డెన్ లంకంత ఇంట్లో ఒక్కతే బిక్కుబిక్కుమంటూ పెరిగింది స్వప్న అమ్మమ్మగారు ఆయా వంట పుట్టి నాయర్ గార్డెనింగ్ చేసే చలమయ్య వాచ్మెన్ తప్ప ఆ ఇంటి ఇంట్లో కానీ ఎవ్వరూ కనిపించరు మేనేజర్ వెంకట్రామయ్య పూట వచ్చి వెళ్తూ ఉంటాడు అతనితో స్వప్నకి పరిచయం తక్కువే ముక్తసరిగా మూడు మాటలు నమస్తే బాగున్నారా ఎక్కడికెళ్ళాడు తప్ప మరో ప్రసంగం సాగదు అంతే అలాంటి స్వప్నకి ఇన్నేళ్లుగా నిద్రవుతున్న దానిలా ఉన్న ఆ చిన్ని హౌస్ ముందు ఓ అందాల బాల పచారులు చేయటం వింతగా కొత్తగా అనిపించింది గబగబా మెట్లు దిగి అమ్మమ్మగారిని వాళ్ళ విషయం కనుక్కునేందుకు వెళ్ళింది అయితే అమ్మమ్మగారు పూజ చేసుకుంటున్నారు ఆమె కూర్చుని పూజ చేస్తూ ఉంటే ఆమెకెదురుగా ఆమె ఎత్తున శ్రీ అలివేలు మంగ సహిత శ్రీ వెంకటేశ్వర స్వామివారు అమితానందంతో పూజలు అందుకుంటున్నారు తరతరాలుగా ఆ ఇంటి పూజలు అందుకుంటున్న స్వామివారికి అది నిత్య పూజ నిరాశతో వెనుదిరిగింది స్వప్న అమ్మమ్మగారి పూజ ఇప్పుడిప్పుడే పూర్తవు మరి ఆ అమ్మాయిని చూసి పరిచయం చేసుకుని పలకరిస్తే గానీ ఆమె మనస్సు శాంతించేట్టు లేదు ఎవరిని అడగాలి పోని ఆయా అడిగితేనో అమ్మో ఇంకేమైనా ఉందా అమ్మమ్మగారు చూసే చూపుల్ని భరించడం కష్టం మెల్లగా బయటకు వచ్చింది స్వప్న అల్లంత దూరంలో పచారులు చేస్తోంది స్వాతి అటు ఇటు చూస్తుంది స్వప్న ఎవరూ లేరు చప్పున వెళ్ళి అందాల లోకం నుంచి అలా అలా తిరిగేందుకు వచ్చిన అప్సర కన్నెలా ఉన్న అమ్మాయిని పలకరించి వస్తే ఎవరు చూడొచ్చారు అమ్మమ్మగారికి తెలిస్తే కదా కేకలు వేసేది కాలేజీలో తనతో చదివే అమ్మాయిలతో తప్ప ఎవ్వరితోనూ మాట్లాడినివ్వదు ఆమె తమది పెద్ద కుటుంబం సంపన్న కుటుంబం కులం శీలం ఉన్న వంశం ఎవరితో చనువుగా చిల్లరగా తిరగకూడదు మాట్లాడకూడదు మర్యాద నిలుపుకోవాలి ఇవి అమ్మమ్మ మాటలు ఓ అమ్మమ్మ చూస్తే కదా కేకలు వేసేది ఆమె చూసేలోగా వచ్చేస్తే సరే గప్ చిప్ ఎవరు చూశారు ఎవరు చెప్తారు ఉబలాటంతో ఉత్సాహంతో ఆనందంతో వెళ్ళింది స్వప్న అందంగా నాజుగ్గా సినిమా తరలా వస్తున్న స్వప్నని చూసి కళ్ళు విశాలం చేసుకుని చూడసాగింది స్వాతి అసలే అందమైన పెద్ద కళ్ళు ఆ అమ్మాయివి చిక్కి బలహీనంగా ఉన్న కళ్ళు మాత్రం కాంతివంతంగా ఉన్నాయి నమస్తే చిన్నవుతో అంది స్వాతి ఆ అమ్మాయి చూడగానే ముచ్చటేసింది స్వప్నకి మనసులో ఏదో తెలియని ఆత్మీయత అనురాగం పెల్లుబికినట్లైంది దగ్గరకు తీసుకోవాలని ముద్దు పెట్టుకోవాలని అనిపించింది అయితే సహజమైన ఆప్యాయతని అమ్మమ్మగారి పెద్దరికంలో వచ్చిన బెట్టు ఆపేసిందామిని నీ పేరేమిటి స్వప్న అడిగింది స్వాతి రెప్పలలాడిస్తోంది హౌ స్వీట్ నా పేరు స్వప్న హాయ్ మీ పేరెంత బాగుందో మీరు మీ పేరు నాకు చాలా నచ్చాయి నవ్వింది స్వప్న ఆమె అందం మరీ వినుబడించినట్లయింది నువ్వేం చదువుతున్నావు ఎయిత్ పాస్ అయ్యాను ఆపేశాను దిగులుగా అంది నిండు చంద్రుణ్ణి అమావాస్యక మబ్బులు కమ్మేసినంత కమ్మేసినట్లు అమ్మాయి ముఖం చూసి జాలీగా అంది ఏం ఎందుకు మానేశావు అని అడిగింది మా నాన్నగారు పోయారు నేరుడు ఎయిత్లో ఉండగానే నాకు జబ్బు చేసింది ఏమిటి నీ జబ్బు ఆదుర్దాగా ప్రశ్నించింది అడ్డంగా తల ఊపింది స్వాతి చెప్పవు చెప్పొచ్చుగా చెప్తే మీరు నా జట్టుకు రారు అంతా దూరమయ్యారు నాతో ఆడటానికి పాడటానికి ఎవ్వరూ రారు నువ్వు పాడతావా ఓ సినిమా పాటల అన్నీ నాకు కృష్ణశాస్త్రివి రాయప్రోలువి నేర్పించారు మా నాన్నగారు ఆయనకి విశ్వనాథ అంటే ఎంతో ప్రేమ కిన్నెరసాని పాటలన్నీ కంటతా వచ్చు నాకు ఉత్సాహంగా చెప్పింది స్వాతి కళ్ళు మిలమిల మెరిసాయి అలాగా అంది స్వప్న ఒక్క క్షణం ఆగి దగ్గరగా వెళ్ళింది స్వాతి చప్పున రెండడుగులు వెనక్కి వేసింది పాడవు ఒక పాట అంది బ్ర బ్రతిమాలన్నట్టుగా స్వప్న ఈ జబ్బు చేసినప్పటి నుంచి పాడటం లేదు ఇంతకీ జబ్బేమిటి తన విశాలమైన కళ్ళు అటూ ఇటూ తిప్పుతూ చెప్పనన్నానుగా అంది నవ్వుతూ అయితే నీతో కచ్చి తను నవ్వింది స్వప్న మొహం వేలేసింది స్వాతి అదే చెప్తే మీరు పారిపోతారు ఇంకెప్పుడు రారు ఆత్మీయతకి అనురాగానికి ఆప్యాయతకి మొహం వాచినట్టుగా అంటున్న స్వాతి మాటలు స్వప్నని కదిలించాయి స్వాతి బయట మాటలు వినిపించి అంతదాకా లోపలున్న రవి బయటకు వచ్చి పిలిచాడు అతను బయటికి రాగానే స్వప్న కనిపించింది తొలిసారి హీరోయిన్ చూసిన హీరోలా అయిపోయాడు అన్నయ్య స్వప్న గారు అంది స్వాతి నమస్తే అన్నాడు రవి మా అన్నయ్య రవి పరిచయం చేసినట్టుగా అంది స్వాతి ఎంఏ ఫస్ట్ ర్యాంక్ గోల్డ్ మెడలిస్ట్ అయినా నిరుద్యోగి నమస్తే అప్రయత్నంగా అతన్ని పరీక్షగా చూసింది స్వప్న ఈ అమ్మాయికి వయసుకు మించిన ఆలోచనలున్నాయి అనుకుంది మా చెల్లాయికి టీబీ ఇంకా ప్రిలిమినరీ స్టేజ్లోనే ఉంది లంగ్ ఎఫెక్ట్ అయింది అయ్యో స్వప్న మనస్సు ఎండవేడిమికి మంచులా కరిగిపోయింది ఏదో చెప్పబోయింది అంతలో అమ్మమ్మగారు స్వప్న అంటూ కేకేసింది పిడుగుపాటు విన్న లేడి పిల్లలా బెదిరిపోయింది స్వప్న చప్పున వస్తానండి అంటూ రివ్వున పావురాయిలా పరిగెత్తింది తెలివాగులా ఎల కోయిలలా చిరుగాలిలా శివరంజని రాగంలా వెళుతున్న స్వప్ననే చూస్తూ ఉండిపోయాడు రవి మరో నిమిషం తర్వాత అమ్మమ్మ గారి కేకలు వినిపించసాగాయి నిట్టూరుస్తు లోపలికి వెళ్ళాడు స్వాతి అనుసరించింది సాయంత్రం మూడు గంటల సమయం వేణుగోపాల స్వామి ఆలయం ధర్మానికి నిలయంగా న్యాయానికి నిలకడగా నీతికి నీడగా ఉన్నట్టు చల్లగా ఉంది పూజారి పరిహారం గారు మండపంలో స్తంభాన్ని కానుకొని కూర్చున్నారు ఆయన ముందు వ్యాసపీఠంలో భాగవతం ఉంది అది తెరిచే ఉంది ఆయన గొంతుకులా చదువుకుంటూ ఉన్నారు ఆయన కెడం చేతి వైపు ఒక పళ్ళెం ఉంది దానిపైన ఓ గుడ్డ కప్పి ఉంచారు శ్రద్ధతో భక్తితో చదువుతూనే ఉన్నా అప్పుడప్పుడు ఆలయ ముఖద్వారం కేసి చూస్తూనే ఉన్నారు మరో అరగంట గడిచింది గేటు చప్పుడైంది నరసింహం వచ్చేశాడు అక్కడి నుంచే నమస్కారం పంతులు గారు అంటూ వచ్చాడు దీర్ఘాయుష్మాన్ భవ రా నాయన కూర్చో అన్నాడు హ హరిహరం గారు ఆయన శత్రువునైనా అలా ఆశీర్వదించేస్తారు టపీమని సర్వేజన సుఖినోభవంతు అనే మంత్ర మంత్రార్థాన్ని మనసా వాచా కర్మణ ఆచరిస్తారు ఆయన ఏమిటి భాగవతమా అంటూ కూలబడ్డాడు నరసింహం మాసిన పై పంచ కూడా మాసే ఉంది మాసిన చొక్క అక్కడక్కడ చిరుగులు పడింది ముఖం కూడా కళావిహీనంగా ఎన్నో రోజులుగా తలార స్నానం చేసి కంటినిండా నిద్ర కడుపు నిండా తిండి లేని వ్యక్తిలా ఉంది అయితే ముఖంలో దర్పం ఉంది బాబు కృష్ణవేణమ్మగారు ఇవ్వమన్నారు అంటూ పళ్ళరం పైన గుడ్డ తీసి ఐదు వేల రూపాయలు అందించారు ఆ డబ్బును చూడగానే అతని కళ్ళు మిలమిల మేరిశాయి ఒక క్షణంపాటు బాబు నరసింహం అయ్యగారు కృష్ణవేణమ్మగారిది భారీ చెయ్యి జమీందారీ ఫాయా మనిషి ఎముకలేని చెయ్యి దానం పట్టిన వాళ్ళది అదృష్టం ఆమె ముందు చేయి చాపాలే గాని వాళ్ల జన్మ దారిద్ర్యం తీరిపోతుంది పాపం మీ ఆవిడ జబ్బులో ఉందట కదూ ఆమె వచ్చి యాచిస్తే కూతుర్ని చూసినట్టుగా కడుపు తరుక్కుపోయిందన్నారు ఆమె జాలిగుండె ఈ వేలతో జబ్బు నయం చేయించుకోమన్నారు జాగ్రత్తగా వైద్యం చేయించు బాబు అమ్మాయికి నయం కాగానే అమ్మగారు దర్శనం చేయించు శాస్త్రిగారి మాటలు వినగానే నవ్వు వచ్చింది నరసింహానికి శాస్త్రిగారు ఆవిడ ఎవరో కాదు స్వయానా నా మేనత్త తన ఇష్టం లేకుండా ఆమె కూతుర్ని పెళ్లి చేసుకున్నాను మేం ప్రేమించి పెళ్లి చేసుకుంటే నేను ఆమె స్థాయికి తగలని మమ్మల్ని తన్నీ తగలేసింది నా భార్య ఆ ఆస్తి మొత్తానికి వారుసురాలు ఈ ముష్టి ఐదు వేలు ఇవ్వడమో లెక్క కోర్టుకెళ్తే ఆస్తి అంతా వస్తుందన్నారు ప్లీడర్లు కానీ నా భార్య ఒప్పుకోలేదు కూతుర్ని వదిలేసి వచ్చాం మా బ్రతుకుని వదులుకున్నాం అని చెప్పాలనుకున్నాడు కానీ కృష్ణవేణమ్మ గారి స్ట్రాటజీ అతన్ని ఆ మాటలు చెప్పనివ్వలేదు శాస్త్రిగారు ఆమె చాలా గొప్ప వ్యక్తి దాతృత్వం వాళ్ళ వంశంలోనే ఉంది నా చర్మం వలిచి చెప్పులుగా కుట్టించిన నా రుణం తీరదు ఈ డబ్బు సద్వినియోగం చేస్తాను నేను పేకాడను తాగను సినిమాలు చూడను అడ్డమైన కొంపల వెంట తిరగను నాకు నా భార్య సర్వస్వం అన్నాడు ఆ నాటకానికి తగినట్టుగా యోగ్యుడివి బాబు వెళ్ళిరా అంటూ ఆశీర్వదించాడాయన నరసింహం లేచి వెళ్ళాడు వెళ్ళబోతూ స్వామి దేవుడి గుడికి తాళం వేశారేమిటి వచ్చిపోయేవారిని ఆయన ఆయన్ని వాళ్ళు చూసుకొనివ్వండి అన్నాడు తలుపులు తాళాలు ఆ సర్వాంతర్యామికి అడ్డమా ఇందు ఇందు అందు లేడని సందేహం ఎందుకు ఆయన ఎక్కడైనా ఉంటాడు ఎలా అయినా చూస్తాడు ఆయన కళ్ళు కప్పటం ఎవరికి సాధ్యం అన్నాడు శాస్త్రిగారు నిట్టూర్చి నవ్వుతూ వెళ్ళిపోయాడు నరసింహం మోహన్ నీ పద్ధతి ఏం బాగాలేదు ఏం నేనేమైనా అడ్డమైన కొంపల చుట్టూ తిరగలేదే విలాసంగా పొగబదులుతూ అన్నాడు నోర్ముయ్ ఏ కొంపలు తిరగందే వేళకింత తిండి ఎలా వస్తుంది గుడ్డొచ్చి పిల్లను ఎక్కిచ్చిందట శుభ్రంగా బిఏ పూర్తి చేసి ఏదైనా ఆఫీస్లో గుమాస్తగా చేరిపోతే ఆ కృష్ణవేణమ్ నన్ను ఒప్పించొచ్చు నాన్న నీదంతా చాదస్తం నన్ను ఆమె తన ఇంటి ఛాయలకు కూడా రానివ్వదు ఒకవేళ రానిచ్చి ఆ స్వప్ని నాకు కట్టబెట్టేట్లయితే ఇక బియేతో పనేముంది ఉద్యోగం అవసరం ఏమొచ్చింది రాజా లాగా కాలు మీద కాలేసుకుని తింటూ గడిపిన మూడు తరాల దాకా తరగని ఆస్తి అది వజ్ర వైఢూర్యాలని చేతిలో పెట్టుకొని నయా పైసాకి దేబరించే మనస్సు నీది నన్ను అనకపోతే ఆమెను ఎలాగో ఒప్పించి మా పెళ్లి చేసేరాదు నవ్వుతూ అన్నాడు మోహన్ ముయ్యరా వెదవకుంక కష్టపడరా అంటే నీతులు చెప్తావు కృష్ణవేణమ్మ అంటే ఏంటనుకున్నావు పులి పులి మనుషుల్ని వాళ్ళ బొమ్మలకి మళ్ళీ ఆడిస్తుంది జమిని ఎంలం చూసావా ఆ బొమ్మలకంటే హీనం మనం ఆమె దృష్టిలో ఒరేయ్ ఆమె అంగీకారం పొందడం అంత సులువు కాదు ఓస్ ఇంతటి కృష్ణవేణమ్మని మీరు కాబట్టి పొగడేస్తున్నారు అదే నేనైతేనా ఏం చేసేవాడివో హేళనగా అడిగాడు సఫా అంతే సామధాన భేద దండోపాయాలు అన్నారు కదా మనకవి గిట్టవు దండమే మన ఆయుధం కృష్ణవేణమ్మని పాచికల్లోంచి తొలగిస్తే మన పని చాలా ఈజీ అప్పుడు స్వప్న కళల్లోంచి బయటపడి మన అండకొస్తుంది తేలిగ్గా నవ్వుతూ అని సిగరెట్ ముట్టించాడు ఉలిక్కిపడ్డాడు వెంకట్రామయ్య అతనిలో అప్పుడప్పుడు ఆ ఊహ మెదిలేది చప్పున భయంతో దాన్ని పారదోలేవాడు బాతు బంగారు గుడ్డు కథలలో అవుతుందేమోనని అతని భయం అందుకని తీవ్రంగా కసురుకున్నాడు కొడుకుని నోర్ముయరా మెదవ లుచ్చాబుద్దులు లుచ్చాబుద్దులని పెళ్లి చేసుకోరా అంటే హత్య చేస్తానంటావా కథ కొనసాగుతుంది